సాక్షి అనేది చెప్తా ఉన్నారు. ఈ రోజు ఈ ఫ్లక్స్ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో ఇవి స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లక్స్. ఇది మ్యాన్ మేడ్ ఫ్లక్స్ అంటే దాని అర్థం ఏమిటి అంటే ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడంతో ఈ రకంగా అన్యాయమైన పరిస్థితి నెలకొని ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతకు ముందు కూడా వరదలు వచ్చాయి, ఇంతకు ముందు కూడా ఫ్లక్స్ వచ్చాయి, ఇప్పుడు పడిన వర్షం కన్నా ఇంకా ఎక్కువ వర్షాలు కూడా పడ్డాయి. కానీ ఏ రోజు కూడా మనుషులు చనిపోయిన పరిస్థితులు ఏ రోజు రాలా, ఇంతటి దారుణమైన పరిస్థితులు ఏ రోజు లేవు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆగస్టు 28వ తారీఖున బుధవారం నాడే బంగాళాఖాతంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడతా ఉంది అని చెప్పి, వాయుగుండంగా మారుతా ఉంది అని చెప్పి 28వ తారీఖునే బుధవారం నాడే అలర్ట్ వచ్చింది. మరి ఒకవైపున ఏం చేయాలి ప్రభుత్వం అన్నాక, ఆల్రెడీ డ్యాములు చూస్తే శ్రీశైలము, నాగార్జున సాగర్, పులిచింతల డ్యాములు ఆల్రెడీ ఇప్పటికే ఫుల్ గా నిండున్నాయి. ప్రభుత్వం అనేది చేయాల్సిందేమిషన్ డిపార్ట్మెంట్ తోను, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోను, హోమ్ డిపార్ట్మెంట్ తోను రివ్యూ కార్యక్రమం చేసి ఈ రకంగా తుఫాన్ రాబోతా ఉంది, డ్యాములు అయితే పూర్తిగా నిండున్నాయి ఇప్పటికే, ఆ నిండు ఉన్న డ్యాముల పరిస్థితుల నేపథ్యంలో తుఫాను వస్తా ఉన్న నేపథ్యంలో ఏ రకంగా దీన్ని డీల్ చేయాలి అని చెప్పి ఒక ప్రణాళిక బద్దంగా ఒక కార్యక్రమం చేయాలి. శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి, పులిచింతల నుంచి కనీసం 60-70 టీఎంసీల నీళ్లను అక్కడ నుంచి తగ్గించి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల కృష్ణానదిలో వరదలు రావడం, ఒకవైపున తుంగభద్ర నుంచి కురిసిన వర్షాల నేపథ్యంలో దాదాపుగా 170 క్యూసెక్ తుంగభద్ర నుంచి నీళ్లు రావడం, ఇది కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సీడబ్ల్యూసీ పార్లమెంట్ రిపోర్ట్ చెప్తా ఉన్నారు ఈ నెల 30వ తారీఖు నుంచి శ్రీశైలంలోని కృష్ణానది ఇంకా భీకరంగా, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వర్షాల వల్ల భీకరంగా నీళ్లు వస్తాయని చెప్పి శ్రీశైలంలో నీళ్లను తగ్గించి ఉండింటే, తుంగభద్ర నీరు శ్రీశైలంలోను, నాగార్జున సాగర్ లోను హాపీగా ఉండగలిగిందంటే ఆ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పరచుకోవడం వల్ల దాదాపుగా సబ్స్టాన్షియల్ గా నీటిని అక్కడే మనం కట్టడి చేసి ఉండొచ్చు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యకతను పూర్తిగా మర్చిపోయి రెడ్ బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ ఖర్చు సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద ఏం చెయ్యాలి అన్న దాని మీద ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది. దీనికి గన 30వ తారీఖు నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్ గన చేసిందంటే, మనకు బుధవారం నాడు అలర్ట్ వచ్చినప్పుడే తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి అలర్ట్ వచ్చినప్పుడే మనం కానీ ప్లానింగ్ చేసుకుంటే తుంగభద్ర నుంచి వచ్చే నీరు శ్రీశైలం, నాగార్జున సాగర్ లాగి ఉండేటివి, పులిచింతల్లో మూసీ నది నుంచి వచ్చే నీళ్లు ఆపుకొని ఉండవచ్చు, తర్వాత వచ్చే తర్వాత ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు ఏదైతే ఉందో ఆ ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు పారినా కూడా ఇంత తీవ్రమైన డ్యామేజ్ ఉండే పరిస్థితి కూడా ఎక్కడ ఉండదు. బుడమేరు అనేది పెరుగుతావు, బుడమేరు నుంచి వరదలు వస్తా ఉన్నాయని తెలుసు. బుడమేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడిని పంపించే కార్యక్రమమే చేశారు. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అనంటే వలగలేరు హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన లాకులను, 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. అలర్ట్ లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు, కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు, ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు, కరకట్టు మీద ఉన్న ఇళ్లకు, ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్నంతా కూడా నీటి భయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏమీ తెలియని నాయకులు, కనీసం వీళ్ళ పీరియడ్లో ఆ రోజు ఏదైతే మనం ఈ డ్రైన్
బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు. బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు. వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారని నాకైతే అర్థం కాదు. అది నేరుగా వస్తుంది, దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళ్తుంది, అది కూడా తెలిసి ఉండదు, లేకపోతే కొల్లేరుకు పోతుంది. తెలియాలని లేదు, కనీసం తెలుసుకోవాలని ఉండాలి. అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి. ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్ళు పంపించామంట. ఏం మాట్లాడతారండి? ఎంత అజ్ఞానం లేకుంటే విచ్చలవిడితనం, ఏది చెప్పినా నమ్మతారని, ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని. వచ్చింది వర్షాలు నిన్న రాత్రి జరిగింది. తెల్లవారే కొందకు అందరం పరిగెత్తి ఎక్కడెక్కడుందో అన్ని జిల్లాల్లో కూడా ఫుడ్ పాకెట్స్ తయారు చేసి కొన్ని ఎయిర్ లిఫ్ట్ తీస్తున్నాం, కొన్ని తెప్పిస్తున్నాం. ఇక్కడ హోటలర్స్కి అందరికి చెప్పాను, ఇది మీ బాధ్యత. గవర్నమెంట్ ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, కమాండ్ చేస్తున్నాం, ఆదేశాలు ఇస్తున్నాం. ఎవరికి ఎగ్జెంప్షన్ లేదు. మీరు ఇన్ని లక్షల పాకెట్లు చేయాలంటే చేయాల్సిందే, మీరు సప్లై చేయమని ఆదేశాలు ఇచ్చాం. ఎందుకు, దేనికోసరం? ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్, ఇది మా ఇంట్రెస్ట్ కాదు. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ అయినప్పుడు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఒక విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. ఎంతవరకు హ్యూమన్లీ పాసిబులో అన్నీ చేస్తున్నాం. బోర్డ్స్ తెప్పించాం, మనుషులు తెప్పించాం, ఫుడ్ అంతా సప్లై చేపించాం. సెక్రటరియేట్ మొత్తం ఈరోజు మీరు చూస్తే కలెక్టరేట్ని సెక్రటరియేట్గా చేసుకొని చీఫ్ సెక్రటరీ మొదలుకొని చీఫ్ మినిస్టర్ మొదలుకొని ఇక్కడే ఉన్నాం. దానికి కూడా వక్రీకరించి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. వీళ్ళకు బాధ్యత లేదు, నాకు బాధ్యత ఉంది. హరికేన్ తుఫాన్ 96-97 రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్ని సెక్రటరియేట్గా చేసుకుని ఆల్ సెక్రటరీస్ని రమ్మని, వారంలో మళ్ళీ అన్ని పనులు పూర్తి చేసి నార్మల్సి తెచ్చిన తర్వాతనే హైదరాబాద్కి వెళ్ళాను. ఆ రోజు మొత్తం మీరు చూస్తే 21 సీట్లుంటే 99 ఎలక్షన్లో 20 సీట్లు మేము గెలిచాం. అదే విశాఖపట్నం ఉద్హూద్. నేరుగా నేను విశాఖపట్నం ఉద్హూద్కు తుఫాను వచ్చినప్పుడు వచ్చి అక్కడే ఉండి అసాధ్యం అనుకునే దాన్ని ఒక వారంలో సాధ్యం చేశాం. ఎవరు మెషర్ చేసినా ప్రీ హుదూద్, పోస్ట్ హుదూద్ అని విశాఖపట్నాన్ని అభివర్ణించే పరిస్థితికి వచ్చారు. అందుకే లాస్ట్ ఎలక్షన్లో 4 సీట్లు గెలిచాం. ఈసారి అతిపెద్ద మెజారిటీతో గెలిచాం. తిత్లి అక్కడే ఉన్నాం. ఆ రోజు కూడా సెక్రటరియేట్ పండగలు ఉన్నా కూడా కాదని అక్కడ ఉన్నాం. 5 ఏళ్ళు అంటే ప్రభుత్వం మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే ఒక్కరోజు ఫీల్డ్కి వచ్చారా? ఒక్కరోజు వచ్చాడు ఫీల్డ్కి. అది కూడా రెడ్ కార్పెట్ వేసి పెద్ద ఎత్తున ఫీల్డ్ విజిట్ చేశాడు. మామూలు కార్పెట్ వేసుకొని ఫీల్డ్ విజిట్. ఇప్పుడు పాపం విధి లేని పరిస్థితిలో బురదలు దిగాడు. ఎందుకు? దిగకపోతే గతి లేదు కాబట్టి. ఏంటి రాజకీయాలు, చెత్త రాజకీయాలు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు మాకు తుఫాను గురించి, సైక్లోన్ గురించి, డిజాస్టర్ గురించి మాట్లాడే పరిస్థితి మీకు ఉందా? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక బాధ్యత కలిగిన పార్టీ. ఎవరికి ఎక్కడ కష్టం ఉన్నా సమర్థవంతంగా, అది కూడా ఒక శ్రద్ధతో పనిచేసే పార్టీ. పేదవాడికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేసే పార్టీ. దాన్ని వెకిలి చేసి మాట్లాడడం, లేకపోతే వీళ్ళ యొక్క క్రిమినల్ నేచర్, ఆ క్రిమినల్ నేచర్తో ఏం చేస్తారో తెలియదు మనకు. వాళ్లే నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపైన వేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. చాలామందికి అనుమానం ఉంది రాష్ట్రంలో, ఏంటి ఇవన్నీ ఎట్ట జరుగుతున్నాయని. మామూలుగా నా గవర్నమెంట్లో, నేను ఎప్పుడు గవర్నమెంట్లో ఉన్నా రౌడీజం కానీ, ఫ్యాక్షన్ పాలిటిక్స్ కానీ, వైలెన్స్ కానీ, లా అండ్ ఆర్డర్ వైలేషన్స్ కానీ ఎప్పుడు ఉండవు. అలాంటిది ఈ మధ్యకాలంలో
అక్కడక్కడ తోకదిప్పే పరిస్థితికి వస్తున్నారు. తోకదిప్పే పరిస్థితికి వస్తున్నారు అంటే కొంతమంది రాజకీయ ముసుగులో పెత్తనం చేయొచ్చు, తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ రాజకీయ ముసుగులో మీరు తప్పించుకోలేరు. ఇష్ట ప్రకారం చేస్తే ఎవరిని వదిలిపెట్టాం. మొన్నే గుడ్లవల్లేరులో మీరు చూశారు, ఏం మాట్లాడారండి మీరు? మాకు సిన్సియారిటీ ఉంది. అందుకే నేను ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకొచ్చి నేషనల్ లెవెల్లో ఉండే మేధావులతో అందరితో పెట్టి ఎక్స్పర్ట్స్తో పెట్టి కేసు ఎస్టాబ్లిష్ చేస్తాం. తప్పు చేశారని తెలిస్తే ఎంత పెద్దవాడున్నా వాడిని వదిలిపెట్టాం. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తే దానిపైన కూడా ఇష్ట ప్రకారం మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు కట్టిపెట్టండి, వాస్తవాలు మాట్లాడండి. ఏమీ తెలియకుండా బుడమేరు గేట్లు ఎత్తలేదు, ఎత్తారు అని మాట్లాడడం, లేకపోతే ముఖ్యమంత్రి గారి ఇంటికి ముంపుకు గురి కాకుండా ఏంటంటే గురి అయితే నీళ్లు వచ్చాయి వస్తాయి ఏమైపోతుందండి, అందరిళ్ళకి వచ్చాయి. మొత్తం విశాఖపట్నం సగం మునిగింది, నీళ్లు వచ్చాయి. నీళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది? అదే మారిగా అమరావతి ఏదో నీళ్ళు వచ్చేసే అమరావతి మునిగిపోయింది, అమరావతి దాని మీద ప్రాపగండ, ఏమీ జరగలేదు అక్కడ. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ఇది చేసి ఏదో రాజకీయాలు అభిబంధాలనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను ఎప్పుడూ 45 ఏళ్ళు నా రాజకీయ జీవితంలో ఇంత పనికిమాలిన పార్టీని, పనికిమాలిన ప్రచారాన్ని ఎప్పుడు చూడలేదు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంటాం. ఎక్కడికక్కడ ఇలాంటి తప్పుడు ప్రచారాలని ఖండిస్తూ ఎవరైనా సరే నేరాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం చాలా స్పష్టంగా ఉంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నాం.